స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీలు వచ్చేసినాయా? ఏమీ రాలేదు. కానీ వీళ్ళు రాత్రి పడుకొని వీళ్ళ కలలో అన్ని వచ్చేసినాయట. అసెంబ్లీలో నిలబడి అన్ని సాధించేసుకున్నాము అని తేల్చి చెప్పేశారు. వీళ్ళు తేల్చి చెప్పేశారు. టీడీపీ పార్టీ, ప్రతిపక్ష పార్టీ అక్కడే కూర్చొని ఉన్నారు. ఒక్క మాట అంటే ఒక్క మాట అయినా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడలేకపోయారు. ఒక్క మాట మనకు ప్రత్యేక హోదా ఎక్కడొచ్చింది అని మాట్లాడలేదు, పోలవరం ఎక్కడొచ్చింది అని మాట్లాడలేదు, రాజధాని ఎక్కడొచ్చింది అని మాట్లాడలేదు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే మనకు ప్రత్యేక హోదా, ఆ రోజునే మనకు ప్రత్యేక హోదాతో పాటు అన్ని హామీలు అమలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వము మనకు 5 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చేది ఉండింది. ఈ రోజుటికి అది కనీసం 10 లక్షల కోట్ల రూపాయలు. మనకు అన్ని హామీలు నెరవేర్చాలంటే అది డబ్బు రూపంలో కన్వర్ట్ చేస్తే దాదాపు 10 లక్షల కోట్లకు పైరే విలువ చేస్తుంది. ఈ వైసీపీ ప్రభుత్వం అంట 20-30 వేల కోట్ల రూపాయలను గ్రాంట్ గా తెచ్చుకున్నారట. సరిపోయిందట? మొత్తము అన్ని హామీలను బీజేపీ పార్టీ నెరవేర్చిందట. వీళ్ళు హ్యాపీగా ఉన్నారట. వీళ్ళ సంబంధం ఇలాగే కొనసాగుతుందంట. నిస్సిగ్గుగా అసెంబ్లీలో నిలబడి ఇంత అబద్దాలు చెప్తుంటే ప్రతిపక్ష పార్టీగా ఉన్న తెలుగుదేశము ఒక్కసారంటే ఒక్కసారైనా బీజేపీ పార్టీ మనకి ఏం చేసింది అని నిలదీయలేకపోయారు. చంద్రబాబు గారు గొప్పగా చెప్పుకుంటున్నారు కదా, నాకు 40 ఏళ్ల అనుభవం ఉంది అని. దేనికి సార్ 40 ఏళ్ల అనుభవము? మీకు కనీసం మన రాష్ట్రానికి రావాల్సిన హక్కులు, ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని ఎందుకు రాలేదు అని అడగలేని ఈ 40 ఏళ్ల అనుభవం దేనికి సార్? కనీసం ప్రజల పక్షాన అబద్దం చెప్పినప్పుడు అసెంబ్లీలో ఇది అబద్దమని మీ వాళ్ళు లేచి నిలబడలేని చెప్పలేని ఈ దమ్ము లేని ఈ ప్రతిపక్ష నాయకుడిగా, ప్రతిపక్ష పార్టీగా మీరు కూర్చొని ఉన్నారంటే ఎందుకు సారు మీకు 40 ఏళ్ల అనుభవం అని అడుగుతున్నా. ఒక పక్కేమో పాలక పక్షం బేషరతుగా నిస్సిగ్గుగా అబద్దాలు చెప్పుకుంటూనే పోతుంది, ఇంకో పక్కేమో ప్రతిపక్షం వాళ్లకు భజన పాడుతున్నారు. కారణం బీజేపీ పార్టీ. ఎందుకంటే బీజేపీ పార్టీ ఈ రెండు పార్టీలను ఆడిస్తుంది కాబట్టి. ఎప్పుడైనా ట్రయాంగిల్ లవ్ స్టోరీ విన్నారా? అదే జరుగుతుంది ఇక్కడ. ఇద్దరికి బీజేపీ కావాలట. ఇటు వైసీపీకి బీజేపీ కావాలి, తెలుగుదేశం పార్టీకి బీజేపీ కావాలి. బీజేపీ పార్టీ మాత్రం ఇద్దరితో డ్యూయెట్లు పాడుతుంది. ఇది మన రాష్ట్రంలో జరుగుతుంది. మన కర్మ కాకపోతే ఇంత దురదృష్టం మన కళ్ళ ముందర జరుగుతుంది. వీళ్ళిద్దరూ అమ్ముడుపోయారు. వీళ్ళిద్దరూ బీజేపీకి బానిసలుగా మారారు. వీళ్ళ స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల మొత్తం అన్ని విషయాలను, ప్రత్యేక హోదా అయితేనేమి, పోలవరం అయితేనేమి, రాజధాని అయితేనే, మొత్తం అన్ని తాకట్టు పెట్టేశారు. వాళ్ళు మాత్రం బీజేపీకి దోస్తులుగా ఉండాలి. ప్రజలు ఏమైపోయినా, ప్రజలు వాళ్ళ బిడ్డలు వాళ్ళ భవిష్యత్తులు నాశనం అయిపోయినా, అంధకారం అయిపోయినా వీళ్ళకి ఏమీ పట్టదు. ఏది అవసరం లేదు. వీళ్ళు బాగుంటే చాలు. చంద్రబాబు గారేమో మొన్న ఢిల్లీకి వెళ్లి అమిత్ షా గారి కాళ్ళ మీద పడ్డారు. ఈయన వంగి వంగి దండాలు పెట్టారు. ఈరోజు జగన్ రెడ్డి గారు వెళ్లారు. ఈయన సాష్టంగా పడ్డాడు. ఎందుకని? ఏం అవసరం ఉందని? ఎందుకు ఈ బానిస బతుకులు? మనకి ఏం చేశారని ఈ బానిస బతుకులు? మీరు బానిసలు కావడమే కాకుండా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా బీజేపీ పార్టీకి బానిసలు కావాలా? పోనీ మనకు ఒక్క సాయమైనా చేస్తే మనం వాళ్ళకు లొంగిపోయినా అర్థం ఉంది. ఒక్కటంటే ఒక్కటి, 10 వాగ్దానాలుంటే, 10 హామీలుంటే మనకు 10లో కనీసం 1 సాధించుకున్నారా అంటే 10 సంవత్సరాలు ఇద్దరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, కానీ ఒక్కటంటే ఒక్క హామీ కూడా తెచ్చుకోలేకపోయాం, ఒక్కటి కూడా సాధించుకోలేకపోయాం. 10 సంవత్సరాల కింద ఎక్కడ గొంగలి వేశామో అక్కడే ఉంది. ఒక్క మెట్టు కూడా అభివృద్ధి లేదు. మరి మన బిడ్డల భవిష్యత్తు కథ ఏమిటి? వాళ్ళకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? ఈరోజు 19 లక్షల మంది బిడ్డలు ఉద్యోగాలు లేకుండా తిరుగుతున్నారు. 8,000 రూపాయలకు, 10,000 రూపాయలకు డిగ్రీలు, పీజీలు చదివారు కానీ చేస్తున్న పనికి, చదివిన చదువుకి అసలు సంబంధమే లేకుండా పోయింది. ఇలా అయితే మన బిడ్డలు మొత్తం వలసల పోరా? ఇలా అయితే మన రాష్ట్రంలో అసలు యువతే లేకుండా పోదా? ఇదేనా మనకు కావాల్సింది? ప్రభుత్వం చెప్పిన మాట, జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరము వేస్తామన్నారు. జగనన్న గారు చెప్పిన మాట, ప్రతి జనవరి 1న జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు ప్రతిపక్ష నాయకుడిగా. మరి ప్రతి జనవరి 1 వస్తుంది పోతుంది,
సంక్రాంతి వస్తుంది పోతుంది. సంక్రాంతికి పట్టి బట్టలు వేసుకుంటున్నారు ముఖ్యమంత్రి ఆయన భార్య గారు, మంచిగా పండగ చేసుకుంటున్నారు. కానీ మన బిడ్డలకు మాత్రం జాబ్ క్యాలెండర్ లేదు. ఇది ఎక్కడ విచిత్రం? అప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే 7,000 డిఎస్సీ ఉద్యోగాలు ఇస్తుంటే ఆ రోజు జగనన్న గారు సిగ్గు లేదా? 25,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, ఎందుకు భర్తీ చేయటం లేదు? నేను అధికారం లేకొచ్చినాక మెగా డిఎస్సీ 25,000 ఉద్యోగాలను భర్తీ చేస్తానని చెప్పాడు జగనన్న గారు. మరి ఈ రోజు మెగా డిఎస్సీ కథ దేవుడెరుగు, దగా డిఎస్సీ 6,000 ఉద్యోగాలు ఇస్తున్నారట. అది కూడా నోటిఫికేషన్ ఈ 5 రాలేదు. ఇప్పుడు ఎన్నికలు 2 నెలలు ఉన్నాయనగా ఇప్పుడు ఇస్తారట. ఇక ఎప్పుడు పరీక్షలు రాసేది? ఎప్పుడు వీళ్లకు ఉద్యోగాలు వచ్చేది? వీళ్లకు నిజంగానే ఉద్యోగాలు ఇవ్వాలి అన్న చిత్తశుద్ధి ఉంటే మరి ఈ 5 ఎందుకు ఇవ్వలేదు? ఆలోచన చేయండి. వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. అసలు రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడు వ్యవసాయం ఎలాగుండేది? ఏమన్నా రైతులున్నారా? రైతులున్నారా అన్నా? వ్యవసాయం ఎలాగుండేదన్నా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతే రాజు, వ్యవసాయం పండుగ. ఇన్పుట్ సబ్సిడీ ఉండే, విత్తనాల మీద సబ్సిడీ ఉండే, డ్రిప్ మీద సబ్సిడీ ఉండే, పంట నష్టపోతే అద్భుతంగా పంట నష్టపరిహారం ఉండే, పంట బీమా ఉండే. ఎంత అద్భుతంగా చేశారు! రుణమాఫీ చేశాడు, గిట్టుబాటు ధరనిచ్చాడు, పెట్టుబడి ధర తగ్గించాడు, విత్తనాలు ఎక్కడైనా ఎక్కువ అమ్ముతే వీల్లేదు అని సుప్రీంకోర్టు వరకు వెళ్లి కొట్లాడి మరీ తగ్గించారు. ఉందా ఇప్పుడు ఈ పరిపాలనకు ఆ చిత్తశుద్ధి ఉందా? అసలు రైతు నష్టపోతే కనీసం అయ్యో నష్టపోయావా అని నష్టపరిహారం కూడా ఇచ్చే ప్రభుత్వం కాదు. వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. ఏం చెప్పాడు జగనన్న గారు? ఇక్కడే ఉంది ఒక మద్యం షాపు అన్నా, మీ షాపు గురించి మాట్లాడట్లేదు కాని ఏం చెప్పాడు జగనన్న గారు? పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు. ఏమన్నాడు? అసలు మద్యం అనేది లేకుండా చేస్తాను అన్నాడు. మద్యం అనేది లేకుండా చేశాకనే ఓట్లు అడుగుతాను అన్నాడు. మద్యం అనేది లేకుండా చేస్తాను అని నేను మేనిఫెస్టోలో పెడుతున్నాను, ఆ మేనిఫెస్టో నాకు బైబిల్, ఖురాను, భగవద్గీతతో సమానం అని చెప్పాడు. మరేమైంది? మరేమైంది మద్యపాన నిషేధం? ఈరోజు మద్యపాన నిషేధం కదా దేవుడరుగు, పూర్తిగా అసలు మద్యం లిక్కర్ బిజినెస్ మొత్తం సర్కారే చేస్తుంది కదా. ఇక వేరే బ్రాండ్ లెక్కటు ఎక్కడా ఏవీ లేవు. సర్కారు ఏది అమ్మితే అదే తాగాలి, ఎంతకు అమ్మితే అంతకే కొనాలి. క్యాష్ అంటే క్యాషే. స్టేట్కు ట్యాక్సులు లేవు, సెంటర్కి ఇచ్చే ట్యాక్సులు లేవు. ఈ రాష్ట్రంలో, మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాల కంటే ఈ కల్తీ మందు తాగి 25% మంది పక్క రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో లివర్ చెడిపోయి చచ్చిపోతున్నారు అని రిపోర్ట్లు వచ్చినా కూడా క్వాలిటీ చెక్ లేదు. సర్కారు అదే అమ్మాలి, ప్రజలు అదే తాగాలి. ఇది ఎక్కడ విడ్డూరం? శాండ్ మాఫియా అంతే, లిక్కర్ మాఫియా అంతే, మైనింగ్ మాఫియా అంతే. ప్రజల గురించి అక్కర ఉందా? ప్రజల గురించి ఆలోచన ఉందా? 8,00,000 కోట్ల రూపాయల అప్పుల కుప్ప ఉంది ఈరోజు మన రాష్ట్రం మీద. ఎవరు కట్టాలి ఇదంతా? పైగా చెప్తారు మేమంతా బటన్ నొక్కడానికట. బటన్ నొక్కడానికే అప్పులు చేశారట. మీరు బటన్ నొక్కేది కేవలం 55,000 కోట్ల రూపాయలకు, అంటే 5 వేసుకున్నా కూడా 2,50,00,000 కోట్ల రూపాయలు. మిగతా 5,50,00,000 కోట్ల రూపాయలు ఏమైంది? ఏమైంది డబ్బంతా? అప్పు చేసి పప్పు కూడు అన్నారు.